భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా సెంచురీన్ వేదికగా జరిగిన మొదటి టెస్టు లో టీమిండియా గెలవగా జోహెనస్బర్గ లో జరిగిన రెండవ టెస్టు మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా గెలిచింది దీంతో ఏడు వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది ఈ ఓటమి ప్రభావం దక్షిణాఫ్రికాలో తొలిసారి టెస్టు సిరీస్ ను గెలవాలనే భారత ఆశలపై దారుణంగా దెబ్బ పడింది అలాగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ పాయింట్ల పట్టికల్లోనూ ఆ ప్రభావం చూపించింది రెండవ టెస్టు మ్యాచ్ లో భారత్ ను ఓడించి దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికల్లోకి దూసుకొచ్చింది ఇక ఇదే సమయంలో టీమిండియాకు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఫైనల్ చేరడం ప్రస్తుతం కొంచెం కష్టంగా మారింది డబ్ల్యూటిసి ఫైనల్లో ఆడటానికి టీమిండియాకు ముందున్న టార్గెట్ ఏంటో ఓసారి తెలుసుకుందాం జోహెనెస్బర్గ్ లో భారత్ ను ఓడించి దక్షిణాఫ్రికా కొత్త సంవత్సరంలో తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది ఈ విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది ఒక విజయం ఒక ఓటమి తర్వాత ప్రస్తుతం పన్నెండు పాయింట్లను కలిగి ఉంది సౌత్ ఆఫ్రికా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారతదేశం తర్వాత ఐదవ స్థానంలో ఉంది సౌత్ ఆఫ్రికా ఇక ఆస్ట్రేలియా ముప్పై ఆరు పాయింట్లతో వంద శాతం విజయాలతో పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ గా ఉంది మరోవైపు శ్రీలంక జట్టు రెండో స్థానంలో ఉంది వరుసగా రెండు టెస్టులు గెలిచిన శ్రీలంక ఇరవై నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది మరోవైపు పాకిస్తాన్ జట్టు మూడు విజయాలు ఒక ఓటమితో ముప్పై ఆరు పాయింట్లతో డెబ్బై ఐదు పర్సెంట్ విజయం శాతంతో మూడో స్థానంలో ఉంది అయితే పాయింట్ల విజయాల శాతంలో భారత జట్టు నష్టపోయింది ప్రస్తుత ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ లో మూడు సిరీస్ ఆడుతున్న టీమిండియా ఇప్పటి వరకు నాలుగు విజయాలు రెండు ఓటములు రెండు డ్రాలను సాధించింది గెలుపు శాతం మరింతగా తగ్గింది యాభై ఐదు పాయింట్ ఇరవై ఇటుగా ఉంది దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టు తర్వాత స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియా మూడు పాయింట్ల భారాన్ని చవిచూసింది దీని కారణంగా పాయింట్లు కూడా యాభై మూడుకి పడిపోయింది ప్రస్తుతం టీమిండియా పట్టికలో నాలుగో స్థానంలో ఉంది ఇక డబ్ల్యూటిసి ఫైనల్ ఆడాలంటే భారత్ టాప్ టూ టీం నిలబడడం తప్పనిసరి దీనికోసం ఇప్పుడు రాబోయే మ్యాచ్ లో మంచి ప్రదర్శన చేయాల్సి ఉంటుంది ప్రస్తుతం భారత్ కు మరో మూడు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి ఇక ఈ మూడు మ్యాచ్లలో దక్షిణాఫ్రికాతో చివరి మ్యాచ్ ఆడగా మిగిలిన రెండు మ్యాచ్లు శ్రీలంకతో స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది కేప్టెన్ లో దక్షిణాఫ్రికాను ఓడించడం ద్వారా అటు భారత్ టెస్టు సిరీస్ ను గెలుచుకుంటుంది ఆపై శ్రీలంకను తన సొంత క్లీన్ క్లీన్షిప్ చేస్తే ఖచ్చితంగా డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా చేరుకునే అవకాశం పుష్కలంగా ఉంటుంది ఒకవేళ వరుసగా ఈ మూడు టెస్టులో అంచనాలు తప్పైతే మాత్రం డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం కష్టమవుతుంది దీంతో ప్రస్తుత పరిస్థితులను బట్టి టీమిండియాకు నష్టం కలిగించే అంశమే